పథకాలు కొనసాగుతూనే ఎన్నికలకు వెళ్తామని పిట్టాపుర ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. 15 రోజుల్లో గృహస్థారథులు కన్వీనర్ల ద్వారా కోటి మంది ఓటర్లను కలుసుకునే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని అన్నారు. ఇదే తరుణంలో ప్రతిపక్ష నాయకుడు వర్మ చేస్తున్న ఆరోపణలు వివరణ అడగ వర్మది ముగిసిన అధ్యాయం, అతని గురించి మాట్లాడుకునే పని లేదని, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వల్లే అతన్ని లెక్క చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఎవరైనా సరే మీడియా సోదరులందరినీ కూడా మీరు చెప్పే విధంగా ప్రజల్లో ఎక్కడైనా కానీ మీకు కనిపిస్తే నిర్భయంగా మీరు పెట్టండి, మీడియాలో పెట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి. కానీ ఎక్కడా కూడా ఏ రకంగానూ కూడా ప్రజల నుంచి ఏ ఒక్కరు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తామన్నారు. ఎప్పుడు మళ్ళా ఎలక్షన్లు వస్తే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుని ఈ పథకాలని అన్నింటినీ కూడా కొనసాగించే విధంగా వారు వెళ్తా ఉన్నాం. ఈ రోజున మేము చెప్తా ఉన్నాం, ఈ పథకాలని కొనసాగిస్తూ మేము రేపు ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం. మీరు ఈ పథకాలను కొనసాగించమని మీరు రండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము మీకు సవాల్ ఇస్తున్నాం, మేము ఈ పథకాలు కొనసాగిస్తామని చెప్పేసి మేము రేపు ఎలక్షన్కి వెళ్తున్నాం. మీరు ఈ పథకాలు వద్దు అని అంటున్నారు కదా, ఈ పథకాలు ప్రజలకు పనిచేస్తున్నారని అంటున్నారు కదా, ఈ పథకాలు వద్దని చెప్పి మీరు రండి ఎలక్షన్కి అని చెప్పి మీకు సవాల్ విసురుతా ఉన్నాం. ఆ దిశగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజుల్లో కోటి కుటుంబాలని కలిసే విధానంగా రూపకల్పన చేసినటువంటి ఈ గృహ సారథుల కన్వీనర్ వ్యవస్థ నిజంగా అద్భుతం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారుకి వీళ్ళందరూ కూడా ఇది మా కుటుంబం అనే దిశగా ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత బాగా చేస్తున్నారని ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళే ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ముఖ్యమంత్రి గారు. ఈ రోజున మా నాయకులందరూ కూడా గర్వకారణంగా వివిధ పదవుల్లో అలంకరిస్తున్న మా నాయకులందరం కూడా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుచేతంటే ఈ రోజున 4 సంవత్సరాల పాలన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఎవరికైనా భయం, ఏ పార్టీకైనా సరే భయం. కానీ మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా శాసనసభ్యులుగా మమ్మల్ని పంపుతా ఉన్నారు. మా నాయకుల్ని, మా కన్వీనర్స్ని అందరినీ కూడా ప్రజల దగ్గరికి పంపించి ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి ధైర్యంగా పంపించే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.